అందరికీ శుభోదయం. నేను మీ నాని. ప్రత్యేకించి వీడియో పెడతా కారణం, అమరావతిలో పవన్ కళ్యాణ్ గారికి భూమి ఉందని, పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారని, బీజేపీతో పొత్తికి విలీనానికి అవగాహన లేకుండా కూడా పోస్ట్ పెడుతున్న వ్యతిరేక పార్టీ వారికి ఈ వీడియో నేను పెట్టదలుచుకున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారికి అమరావతిలో భూములు ఉన్నాయని, ఉన్నాయా లేవా అనే మాట పక్కన పెడితే, ఉంటే తప్పేంటి, ఉంటే తప్పేంటి అన్న. ప్రజల ధనాన్ని మీ రాజకీయ స్వార్థాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే మీ తప్పులేదే. మీకు అనేక రాష్ట్రాల్లో బంగ్లాలు గాని భూములు గాని కొన్ని వేల ఎకరాలు భూములుంటే మీకుంటే తప్పులేదా? కొన్ని దశాబ్దాలుగా మీ జిల్లాలో గాని ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని భయపెట్టి, మీ అధికార బలం చూపించి, మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల్ని ఇంకా మీ కాళ్ళ కింద చెప్పుల్లాగానే చూస్తున్నారు. అది సరైన పద్ధతేనా? ప్రతిపక్ష పార్టీలు గాని వ్యతిరేక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గాని ఒకటే చెప్తున్నా, కొన్ని దశాబ్దాలుగా ఇంకా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇంకా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఎవడో రావాలి, ఏదో చేయాలి అనుకుంటున్నావా తప్ప, కొన్ని దశాబ్దాలుగా ఆ జిల్లాల్లో, ఇప్పుడు కొన్ని జిల్లాల్లో కొన్ని పేర్లు చెప్తున్నారు, అనేక జిల్లాలు ఇప్పటికీ వెనకబాటుతనం ఉన్నాయి. ఆ జిల్లాల నుండి వేరే రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు గాని పనులు గాని, హైదరాబాద్ వెళ్లి చేసి వాళ్ళ ఇళ్లలో పని చేయటాలు గాని ఇవన్నీ చేసిన కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు. ఇదే నాయకులే, కొత్త నాయకులేం కాదే, ఇదే నాయకులు. వీళ్ళ తండ్రులు వీళ్లే కదా పాలించే వాళ్ళు, ఇప్పటికీ వచ్చి ఏదో చేస్తాం అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు, ఏం చేశారు? ఇప్పుడు ఉన్న పార్టీలో ఉన్న నాయకులు, అధికార నాయకులు గాని, కొన్ని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, పార్టీలు గాని, అనేక రాజ్యం మన భారతదేశంలో ఉన్న అనేక పార్టీలకు సంబంధించిన నాయకులు గాని, ఇదే నాయకులు దశాబ్దాలను పాలిస్తున్నారు. వీళ్ళు వచ్చి ఏంటి చేసింది? ఇంకా మనం ఎవడో చేయాలి. ఆఖరికి రేషన్ కార్డులో 2 రూపాయలు బియ్యం కూడా మనకు రాలేదని మనం అనుకుంటున్నామని, ఇంకా మనం ఉచితానికి ఆశపడుతున్నామంటే, ఇంకా మన రాజకీయాలు ఎక్కడికి దిగజారినయో మనం ఆలోచించుకోవాలి. మనకి మీకు భూములు ఉండొచ్చు, మీరు కోట్లు సంపాదించవచ్చు, మీకు అనేక అపార్ట్మెంట్లు ఉండొచ్చు, అపార్ట్మెంట్ నుంచి ఆదాయం ఉండొచ్చు, కొన్ని ప్రధాన నగరాల్లో అనేక షాపులు ఉండొచ్చు, కాంప్లెక్స్లు ఉండొచ్చు, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా కాంప్లెక్స్లు ఉండొచ్చు, బార్ షాపులు ఉండొచ్చు, రెస్టారెంట్లు ఉండొచ్చు, జిల్లాకు ఒక రెస్టారెంట్, జది ఊరికి ఒక పెద్ద నగరాలు, భాగ్య నగరాల్లో రెస్టారెంట్లు ఉండొచ్చు, హైదరాబాద్లో అనేక భూములు ఉండొచ్చు, అనేక ఎకరాలు ఉండొచ్చు, స్టూడియోలు ఉండొచ్చు, వేరే వాడికి ఉండకూడదు, పవన్ కళ్యాణ్కి అసలు ఉండకూడదు. ఎక్కడికి వెళ్తున్నారు? అమరావతిలో పవన్ కళ్యాణ్ గారి భూమి ఉందంట, ఉంటే తప్పే ఉంది. అమరావతిలో ఒక ఆయన స్టార్, ఆయనకి కోటి రూపాయలంటే ఉదాహరణ, మళ్ళా ఈ రాజకీయ నాయకులకి వదిలేసేయండి, మనం అనుకుందాం సామాన్యులుగా, మనం 1 కోటి రూపాయలు ఒక మనలాంటి కుటుంబానికి ఉంటే ఒక జీవితం వెళ్ళిపోద్ది. అలాంటి 1 కోటి రూపాయలు కూడా తృణప్రాయంగా వదులుకునేవి ఇండియన్ ఆర్మీకి గాని, కొన్ని దేవాలయాలకు గాని, ఎక్కడైనా ఒక సమస్య వచ్చినప్పుడు గాని, కొన్ని చర్చికి గాని, తెలంగాణలో ఒక సంస్థ ట్రస్ట్ జీసస్ ట్రస్ట్కి గాని, కాశీలో ఒక ట్రస్ట్కి గాని, ఉద్యుత్ తుఫాన్ వచ్చినప్పుడు గాని అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు కూడా తృణప్రాయంగా, ఒక క్రికెట్ మ్యాచ్ పోటీ, ఒక వికలాంగుల క్రికెట్ మ్యాచ్ పోటీకి కూడా, ఒక టీంకి 1 లక్ష రూపాయలు చెప్పని ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, 25 లక్షలు ఇచ్చిన వ్యక్తి, 1 కోటి రూపాయలు ఆ సమస్య ఇస్తానన్న వ్యక్తి, అలాంటి వ్యక్తికి భూమి ఉంటే తప్ప మీకుండొచ్చా, మీకు లేదనా? అక్కడ ఎంతవరకు సంబంధించిన, ఎక్కడ పోతున్నారా రాజకీయం, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? మీరు ప్రజల అధికారం అడ్డబెట్టుకుని దుర్వినియోగం అయితే చేసుకోవచ్చు, కానీ వేరే వాడికి భూమి ఉండకూడదు. అది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి భూమి ఉంటే తప్ప పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకూడదా? ఒక పార్టీ నడపటం అంటే ఆషామాషియా? మనం ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టినంత ఈజీ అనుకున్నారా? ఏదో ఫేస్బుక్ లో ఎడిట్ చేసేసి గబగబా రాసేసేసి పెట్టేసేసి, ఇదిగో పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నాడు, ఏదో మొన్న చెప్పాడు కదా వీడియో ఎడిట్ చేసేసి పెట్టేసేసి పవన్ కళ్యాణ్కి భూములు ఉన్నాయి,
పవన్ కళ్యాణ్ భూములు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టేనా, లింగమనేని ఇచ్చినట్టేనా? ఏ ఆయన అంత స్టార్, ఆయన కొనుక్కోలేడా? ఆయనకి ఆ స్థాయి లేదా? ఎక్కడ పోతున్నారు రా సమాజం, ఎక్కడ పోతున్నారు? ఎంత అవగాహన లేకుండా తయారయ్యారు. ఇంకా మిమ్మల్ని మీకు తెలియట్లా ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని ఏ ఎండగా గొడుగు పెట్టించే నాయకుల్లా తయారు చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ సందులో చూరేలాగా ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఇంకా మారకుండా అదే అదే అంటే కొన్ని దశాబ్దాలుగా అదే వ్యక్తులు పాలించారు, ఏం ఒరగబెట్టారు మీకు? ఇప్పుడు కూడా మీకు ఏదో చేయలేదు, ఏదో చేయలేదని ఆశపడి ఆఖరికి మనం రేషన్ బియ్యం కానీ మనకు పడే పథకాల్లో పడే డబ్బులు కూడా మనం ఆశిస్తున్నామంటే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మనకేదో చేయవసరంలా. మన నిత్యానికి సంబంధించే జరిగే విధానం, నిత్యానికి మన వస్తువులు కానీ అవన్నీ కానీ మనం సవ్యంగా మనమే కష్టపడతాం. మనకి ఎవడో ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మనకి ఎవడో ఇవ్వాలి, ఏదో చేయాలనే అవసరం లేదు. కానీ మనం సంపాదించిన సంపద మనకు న్యాయం చేయగా మనకి నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మనకు అందుబాటులో ఉండే ధరలో ఉంచితే చాలు. ఈ రాజకీయ నాయకులు మనకు ఏదో చేసి సేవ చేసిన మనం వెళ్లే దారి, మనం ఉండే గ్రామాలు, మనం ఒక ఫైల్ తీసుకెళ్తే సంతకం పెడితే ఏమీ ఇబ్బందులు లేకుండా, లంచం లేకుండా, ఏమన్నా లేకుండా నిజాయి మన ఫైల్ అంతా సవ్యంగా ఉంటే దాన్ని సవ్యంగా అయిపోయేటట్టు చేస్తే చాలు. మనకి ఇంకా అంతగా ప్రజలు ఆశించేది నాకు తెలిసి చాలా మంది, అధిక శాతం 100లో 80% మంది ప్రజలు ఒకటే ఆలోచిస్తారు, ప్రతి ఒక్కరు ఒకటే ఆలోచిస్తారు. మనం ఒక ఫైలు ఒకటేదన్నా ఒక సంతకం పెట్టాలంటే, గవర్నమెంట్ ముద్రపడాలంటే మనం నిజాయితీగా వెళ్తే, మనం నుంచుంటే మనకు నిజాయితీగా వాడు ఏమి ఇబ్బందులు పెట్టకుండా అది కరెక్ట్గా ఉంటే సంతకం పెడితే చాలు. మనం ఒక నిత్యావసర వస్తువులు కొనుక్కుంటా వెళ్తే మనకు అందుబాటు ధరలో ఉంటే చాలు. మనం మంచినీళ్లు మనకి అనుగుణంగా మన ఇంటి అవసరాలకి సరిపడా మంచినీళ్లు మనకి సమకూరిస్తే చాలు. మనం ఉద్యోగం చేసే చాట మనకి వచ్చే జీతం, మనకి ఇంటికి సరిపడే జీతం వస్తే చాలు అని ప్రజలు ఆలోచించేది అధిక శాతం మంది ప్రజలు. ఇది ఇంకా కొంతమంది ఉంటారంటారా, మనకి ఈ తరానికి కాకుండా పక్క తరానికి కూడా కావాలి, మన వేరే తరాలకు కూడా కావాలి అనుకుని ఆశించే వాళ్ళకి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం సంపాదించుకోవాలి, సంపాదన అనేది ఉండాలి. కానీ సంపాదన అనేది ఒక అద్దు ఉండాలి, లిమిట్స్ ఉండాలి. నువ్వు కష్టపడే దాంట్లో నీకు వచ్చింది ఆదాయం, దాన్ని సంపాదించి తప్పు లేదు. అంతే తప్ప దొడ్డిదారులు తొక్కి వేరే అడ్డదారులు తొక్కి సంపాదించేది ఖచ్చితంగా అయితే నిలబడదు. ఖచ్చితంగా అదే, దాని వలన మనమైతే ఉండమని నేను ఆశిస్తున్నాను, సుఖంగా అయితే ఉండమని నేను ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ ఒకటి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు నటించకూడదు. ఒక పార్టీ నడపడం అంటే సామాన్యమైన విషయం అయితే కాదు నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు అనేవాడు ఒక చరిష్మా ఉన్న నాయకుడు. ఆయన వెళ్తే కొన్ని 10, 100ల సంఖ్యలో 1000ల సంఖ్యలో జనాలు వస్తారు. ఖచ్చితంగా జనాలు అనేవాళ్ళు ఒక నుంచుని ఒక అలా వదిలేసే వ్యక్తులే కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోతారు. ఏమన్నా కానీ ఆయన ఫోటోలు దిగాలని కానీ ఆయన ఆకర్షణ వల్ల కానీ, దేని మీద చరిష్మా వల్ల కానీ ఆయన మీద పడిపోతారు. ఆయనకి ఖచ్చితంగా అంగరక్షకులు కావాలి. ప్రభుత్వ పరంగా అయితే అవకాశం ఇవ్వలేదు, ఆయనకి లేరు. ఖచ్చితంగా ఆయనకి వ్యక్తిగత సెక్యూరిటీ కావాలి, కానీ వాళ్ళు కూడా 10ల సంఖ్యలు కావాలి. వాళ్ళకి ఖచ్చితంగా జీతం అనేది పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారే ప్రొవైడ్ చేయాలి. ఖచ్చితంగా ఏదన్నా ఒక జిల్లాకి వెళ్ళినా, వేరే చోట ప్రాంతానికి వెళ్ళినా ఆయన వెనకాలే వాళ్ళు రావాలి. ఆయనకు ఆయన వాహనాలు రావాలి, ఇంధనం కావాలి. దానికి ఇంధనం గాని లేదంటే ఆయన మీడియా వింగ్ ఉంది ఆయనకి. మన మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ గారికి విషయాలు అయితే అధికంగా చెప్పరు, కానీ ఒక విషయం గురించి, ఆ సమస్య గురించి ఆయన ఒక డాక్యుమెంట్ చేయాలన్నా కానీ ఆయనకు ఒక మీడియా వింగ్ ఉంది. ఆ జనసేన పార్టీ కార్యక్రమాలు కానీ అవన్నీ సోషల్ మీడియాలో, ఆ సోషల్ మీడియా వింగ్ ఉంది. అలాగే అనేక మంది ఆయన కింద ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళందరికీ జీతాలు కానీ ఏ విధంగా చూసినా కానీ కొన్ని పార్టీ ఆఫీసులు కానీ వాటిలు కానీ అద్దె పరంగా ఏ పరంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇవ్వాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే ఇతరగా లాభాలు వచ్చే ఒక హోటల్ కానీ అలాంటివి అయితే లేవు, అధికంగా పవన్ కళ్యాణ్ గారికి లేవు. ఎక్కువ ఆయనకి లాభం రావాలంటే, ఆయన వృత్తిపరంగా ఆదాయం రావాలంటే ఆయన ఖచ్చితంగా సినిమా అనేది ఆయనకి ముఖ్య భాగం. అది కూడా వదులుకుని వచ్చారు. మళ్ళీ ఆయన కొన్ని ఇలాగా 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వటం అని, వీళ్ళకి ఇవ్వటం అని అలా ఆయన దానాలు చేస్తూ ఉంటారు. అది కూడా ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే మన ఉద్దేశంలో పవన్ కళ్యాణ్కి ఆయన చేసేది మంచిదైనా కానీ ఆయన పరంగా వస్తే అది ఖచ్చితంగా, నా పరంగా నేను ఊహించేది ఏంటంటే ఆయనకి అది మైనస్. ఆయనలో ఉన్న మైనస్ ఏంటంటే ఎవరైనా ఏదైనా అనుకుంటే ఆయన డబ్బుల రూపాయల్లో రాసిచ్చేస్తారు. అదే ఆయన జీవితంలో అనేక విధాలుగా మైనస్ వచ్చిందనే చెప్పాలి. మంచి ఆయనకి చెడు ఎదురైందనే చెప్పాలి ఖచ్చితంగా.
అలాంటి వ్యక్తి ఒక పార్టీ నడపాలంటే అనేక విధాలుగా ఒక ఆదాయం ఉండాలి. ఒక సినిమా ఆయన సినిమా వృత్తి, అనేక రాజకీయ పార్టీలకి వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏమీ పని చేయకపోయినా వాళ్ళకి అదే విధంగా అపార్ట్మెంట్ మీద వచ్చే ఆదాయం కాని రెంట్లు కాని ఇంట్రెస్ట్ కాని వాళ్ళ ఫ్యాక్టరీల మీద వచ్చే ఇంట్రెస్ట్లు కాని వాళ్ళకి అనేక విధాలుగా లాభాలు వచ్చే ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలో నటిస్తేనే లాభం వస్తుంది, అలాంటప్పుడు ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తున్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు నటిస్తాం తప్పులేదు, కానీ ఆయన ఖచ్చితంగా ఆయన రెండు గుర్రాలు స్వారీ చేసే అంత కేపబిలిటీ ఉన్న వ్యక్తి, ఖచ్చితంగా ఆయన సినిమాలో నటిస్తే తప్పులేదు. నా పరంగా నేను చూస్తున్నాను, ఒకటి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రావడం నేనైతే ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను. సార్, మీరు ఖచ్చితంగా మీ వృత్తిని మీరు వదులుకోవద్దు, మీకు వచ్చే ఆదాయాన్ని మీరు వదులుకోవద్దు. మీరు సినిమాల్ని ఫస్ట్ మీరు పొలిటికల్లో ఉంటానని మీరు మా మాగట్టిచ్చే దాంట్లో ఉండండి, కానీ సినిమాల పరంగా కూడా మీరు చేయండి. ఎందుకంటే మీకు ఆదాయం పరంగా మీకు రావాలి కాబట్టి ఖచ్చితంగా మీ సినిమాలు మీరు చేయండి, రాజకీయాలు చేయండి. కానీ ముఖ్య భాగం రాజకీయాలు ఉంటారు, మీరు మా మాట ఇచ్చారు కాబట్టి రాజకీయాల్లో ఉండండి, సినిమాలు చేయొద్దని అయితే మేమైతే చెప్పట్లేదు. అయితే పొత్తికి విలనం లేదు, తెలియని అవగాహన లేని వాళ్ళకి చెప్తాను, అరే నిజంగా మీకు రాజకీయాలు రాజకీయాలే, రాజకీయాలు చేయడం వలన మీరు మరీ దిగజారిపోతారు, ఎంత దిగజారిపోతారు అయితే అనుకోవట్లేదు. కొన్ని అంత మెజార్టీ ఉండి కూడా మీరు ఆ విధంగా ప్రవర్తించడం అయితే సరైన విధానం అయితే ఏం కాదు. ఒకసారి ఆలోచించు, ప్రజలు ప్రస్తుతానికి మీకు ఎదురు చెప్పపోవచ్చు, మీకు అడ్డు లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దాని వలన మీకు అనేక విధాలుగా ముందు నష్టం చేయకూడదని నేనైతే ఊహిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే పొత్తికి విలీనానికి అవగాహన లేని వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటున్నారంటే అది మనం ఇంకా ఆలోచించుకోవాలి. అలాంటి వ్యక్తులు కూడా ఉంటున్నారు రాజకీయాలంటే, పొత్తేంటో విలీనం ఏంటో తెలియకుండా పోస్టులు పెట్టేసేసి విమర్శలు చేసేసే వాళ్ళు కూడా ఆఖరికి రాజకీయాల్లో ఉంటున్నారు. అది మనమే బాధపడాలి. అయితే ఒకటి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు మన జనసేన కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ ఖచ్చితంగా అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ గారికి అమరావతిలో భూమి ఉందని, పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటిస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో విలీనం అయిపోతారని అనేక విధాలుగా అనేక రకాలుగా చేస్తున్నారు. బ్రదర్స్, ఇవన్నీ రాజకీయాలు. అంత పెద్ద స్టార్కి అమరావతిలో భూమి ఉంటే తప్పులేదే, ఉంటే తప్పేముంది. ఆయనకి ఆదాయం పరంగా సినిమా ఇండస్ట్రీలో వస్తుంది, ఆయన ఒక పార్టీ నడపాలంటే ఆదాయం ఉండాలి. ఆయనకి ఒక కుటుంబం ఉంది, ఆయనకి ఆదాయం రావాలంటే ఒక సినిమా నడాలి. సినిమా అనేది సెకండ్ ఎక్కువ అధిక శాతం రాజకీయాల్లో ఉంటారు, సినిమాని పక్కన రెండో స్థానం వేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి సినిమాలో చేస్తే తప్పేముంది? ఏ ఇతర రాజకీయ నాయకులు అనేక లాభ ఆర్థిక పరంగా ప్రజల ధనం దుర్వినియోగం చేసి ప్రజలను భయపెట్టి మభ్యప్రాంతాలకు గురి చేసి డబ్బు సంపాదిస్తే లేనిది. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఆయన వ్యక్తిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సినిమాల్లో నడిస్తే తప్పులేదు కదా. ఇంకోటి, బీజేపీకి పొత్తుకి విలీనం లేకుండా మాట్లాడుతున్నారు, అలాంటి అవగాహన లేని వాళ్ళ మాటలో మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాలు ఇలాంటి అవగాహన లేని వాళ్ళు అధికంగా ఉన్నారు. వీళ్ళందరికీ ముందు చైతన్యమైన అయితే వస్తుందని నేనైతే ముందు ఊహిస్తున్నాను. అయితే ఇంకా ప్రత్యేకించి ఒకళ్ళు చెప్తున్నాను, ఇంకా బావిలో కప్పల కింద ఒకటే చెప్పుల కింద అధికారం వచ్చినప్పుడు ఏ ఎండగా గొడుగు పడతాం, ఇవన్నీ మారండి, ఇప్పటికైనా చైతన్య రండి. మీరు ఏదో చేయాలని కాదు కాదు, కానీ ఒక్కసారి నాలుగు గోడల మధ్య కూర్చుని ఒక్కసారి ఆలోచించుకోండి, ఇన్ని దశాబ్దాలుగా వీళ్ళు మనకు చేసింది ఏంటి, ఇప్పుడు మనకు చేస్తుంది ఏంటి అని ఒక్కసారి ఆలోచించుకుని ఎదుటి వ్యక్తి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం మానేయండి. ఖచ్చితంగా ఎవరి వ్యక్తిగత జీవితాలు సవ్యంగా లేవు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు అందరూ వ్యక్తిగత జీవితాలు విధంగా చూస్తే అందరూ. అయితే ఇంకొకటి చెప్పాలి, ఆర్థిక పరంగా కానీ అవినీతి పరంగా కానీ ఎవరు ఏం చేశారో మన అందరికీ తెలుసు. అది వేరే వ్యక్తి మీద వేరే వ్యక్తికి భూములు ఉన్నాయని ఇవన్నాయని అంటే మీకైతే ఉండొచ్చు, మీరైతే అవినీతి చేయొచ్చు, మీరు అన్ని విధాలుగా చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆయన సంపాదనతో ఆయన ఒక భూమి కొనుక్కున్నా తప్పే, ఆయన సంపాదనతో ఆయన ఒక భూమి ఉన్నా తప్పే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మూడో వ్యక్తిగా మీకు ప్రత్యామ్నాయంగా ఉండకూడదు, ఆయన ఎలాగైనా తొక్కేయాలి. మీరు ఉండొచ్చు, మీరు కోట్లు సంపాదించవచ్చు, ప్రజలు అవినీతి సొమ్ము సంపాదించవచ్చు, అన్ని చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అయితే ఉండకూడదు. ఒక కార్పొరేటర్ సీటుకి ఎన్ని కోట్లు తీసుకున్నారు మీరు తీసుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న పార్టీలు. ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చే ముందు ఒక రేటు, ఎమ్మెల్యే సీటు గెలిచిన తర్వాత ఒక రేటు.
మీకు పార్టీ ఫండ్ పరంగా ఈ పరంగా అన్ని పరంగా ఒక ఎమ్మెల్యే సీట్లకు ఎన్ని కోట్లు తీసుకుని మీరు పార్టీలు ఫండ్లు ఇస్తారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏమీ తీసుకోకుండా ఒక సీట్ ఇస్తే ఆయన వెళ్లే విధానం అంతా మనం జీరో బడ్జెట్ పాలసీస్ అని వెళ్తే మనం అదైతే తప్పు. మన ఉద్దేశంలో పార్టీలకు సీట్లు తీసుకుని పార్టీలకి ఎలక్షన్స్ లో కొన్ని వందల వేలు పంచి ఓటుకి డబ్బులు పంచి ఇలాంటి వాళ్ళు ఏమో మనకు గొప్పోళ్ళు. ఏమీ లేకుండా సీట్ ఇచ్చేసేసి పార్టీకి డబ్బులు పంచకుండా ఉన్న వ్యక్తి ఏమో చెడ్డోడు. ఇంకేం మనం ఎక్కడ పోతున్నాం రా బాబు, ఇప్పటికైనా మారంట్రా బాబు. అభిమానం కులం ఇవన్నీ పక్కన పెట్టి వాస్తవికంగా మాట్లాడండి, వాస్తవికంగా చూడండి, చూసి మాట్లాడండి. అంతే తప్ప ఇందుట్లో ఎవరిని ఏదో పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నానని కాదు, గాని మనం ఒక జరిగే వాస్తవాలు చూద్దాం అంతే తప్ప ఇంకెంతకాలం ఎప్పుడు ఇలా బావులే కప్పలుగా ఉంటారా, ఏ ఎండగా గొడుగు పడుతూనే ఉంటారా ఏంటి? జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.